ఇకపోతే ఈనాడులోనే తెలంగాణలో మన ప్రజలు ఉన్నారు. ఏదైతే ఇవాళ ఈ ప్రధానమైనటువంటి అంశం గత కొన్ని రోజుల నుంచి జల వివాదం ఉందో దానికి సంబంధించి ఈ సున్నితాంశాన్ని మనం చూడాలి. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలంలోని నీటిని తోడేస్తామంటే ఎలా? తెలంగాణ రైతులు ఇబ్బంది పడాలని కోరుకోం, అలాగని మనకు నీళ్లు లేకుండా చేస్తారా? మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు, తెలంగాణది దుర్మార్గం, మంత్రులు అనిల్ కుమార్ పేరుని నాని చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్య, తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టీకరణ. ఇది ఇంతకుముందే చెప్పాను నేను. ఇక్కడ బేసిక్గా రాష్ట్రాల ప్రయోజనాలకే నడుస్తుంది ఇది. వాళ్ళు అన్నారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం అంటుంది కాబట్టి వీళ్ళు అనాలా? నిజంగా మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఓటు కోట్లు కేసుకు భయపడి ఆంధ్ర హక్కులను అడగట్లేదు అని చెప్పారు. ఇప్పుడు అందుకనే తెలుగుదేశం వీళ్ళని అంటుంది, ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి అన్నట్టుంది. వీళ్ళు కాదు వాళ్ళు కాదు, అందరు ఆస్తులు అక్కడే ఉన్నాయి. పేరుకి మనల్ని మాత్రం మోసం చేస్తారు ప్రజల్ని. ఎవరు మన కోసం కొట్లాడేది ఏముండదు, ఆంధ్ర ప్రజల కోసం అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇంకోటి, కొట్లాడినా జరిగేది ఏమీ కాదు. ఇప్పుడు లీగల్గా వేస్తుంటే కూడా ఇప్పుడు ఏమైంది, మన గతంలో ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్ట్ కానీ ఆల్మట్టి కానీ ఏమన్నా ఆగినాయ, నడిచేయి నడిచిపోతూనే ఉంటుంటాయి. ఇప్పుడు మనం ఎట్లయితే కొన్ని ప్రాజెక్టులు ఎవరితో సంబంధం లేకుండా కట్టేసుకుంటాం, వాళ్ళు కట్టేసుకుంటుంటారు. బట్ దానికి ఆల్టర్నేటివ్ ఏర్పాటు ఎట్లాగూ పోలవరం పూర్తయితే ఆ వాటర్ ఇటు పక్కకు గనక షిఫ్ట్ చేసుకుంటే నడుస్తుంది. బట్ రాయలసీమకు బాగుపడాలంటే మాత్రం అదే ఉపయోగం, ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం నడిస్తే తప్పించి కాదు. ఈలోపుగా ప్రకటనార్భాటాలు అనాలన్నమాట ఇవి నడిచిపోతూ ఉంటాయి. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎందుకు మాట్లాడరు? అక్కడ కేసీఆర్ గారు మాట్లాడరు, ఇటీవలే మాట్లాడరు. అక్కడ ఇద్దరు ముగ్గురు మంత్రులు మాట్లాడతారు, ఇక్కడ వీళ్ళు మంత్రులు మాట్లాడతారు. ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ గోలంతా అంటే ఎలక్షన్ కోసం వాళ్ళు. ఇంకొకటి, అసలు సమస్య ఇప్పుడు ఒక కీలకమైనటువంటిది ఇక్కడ టచ్ చేశారనమాట. దీంట్లో లోపల పేజీల్లోకి వెళ్ళింది, పులిచింతల నుండి నీళ్ళని తోడేస్తున్నారు. తోడేయడం అనే కంటే కూడా మనకే పోస్తారు, ఇవతలకు పోసేస్తే వృధా అయిపోద్ది. పులిచింతల దగ్గర కరెంటు ఉత్పత్తి బిగిన చేశారు, శ్రీశైలం దగ్గర కరెంటు ఉత్పత్తి బిగిన చేశారు. యాజ్ ఫర్ నామ్స్ అయితే, అంటే చట్టం సరిగ్గా ఎవరికి చుట్టం కాకుండా అమలైతే 854 అడుగుల తర్వాత మాత్రమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అది ప్రాథమికంగా సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. అట్లాగే పులిచింతల దగ్గర అయినా సరే ఈ సిస్టమ్ ఫ్లో బిగిన్ అయ్యాక ఇక్కడ అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. పులిచింతల గట్టింది స్థిరీకరణ ప్రాజెక్ట్, జల విద్యుత్ ప్రాజెక్ట్ కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కావాలనే చేస్తుంది. ఇప్పుడు ఒకటి, వాళ్ళ కరెంటు కాస్ట్ తగ్గించుకోవడం, రెండో తెలివితేటలు ఏంటంటే ఇక్కడ వాళ్ళు రెచ్చిపోవాలి. రెచ్చిపోతే అదిగో చూసారా, ఇట్లాంటి వాళ్ళ నుండి కాపాడాలంటే కేసీఆర్ సారే ఉండాలా, ఈటల్ని ఓడిస్తే కానీ కేసీఆర్ సార్కి శక్తి రాదు కాబట్టి మీరు అందరు చేయండి అనేటువంటి ఒక టాక్టికల్ పొలిటికల్ గేమ్, పక్కా రాజకీయ వ్యూహం అనడానికి సజీవ సాక్ష్యం అది.